యెహోషువ గ్రంథము 6వ అధ్యాయము. ఆ కాలమున ఇశ్రాయేలీయులు భయముచేత ఎవడును వెలుపలికి పోకుండను లోపలికి రాకుండను యెరికో పట్టణ ద్వారము గట్టిగా మూసివేయబడెను. అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లనెను, చూడుము, నేను యెరికోను దాని రాజును పరాక్రమము గల శూరులను నీ చేతికి అప్పగించుచున్నాను. మీరందరూ యుద్ధ సన్నద్ధులై పట్టణమును ఆవరించి ఒక మారు దాని చుట్టూ తిరగవలెను, అలాగూ 6 దినములు చేయుచూ రావలెను. 7 యాజకులు పొట్టేలు కొమ్ము బూరలను పట్టుకుని ముందుగా నడువవలెను. 7వ దినమున మీరు 7 మారులు పట్టణము చుట్టూ తిరుగుచుండగా ఆ యాజకులు బూరలను ఓదవలెను. మానక ఆ కొమ్ములతో వారు ధ్వని చేయుచుండగా మీరు బూరల ధ్వని వినునప్పుడు జనులందరూ ఆర్భాటముగా కేకలు వేయవలెను. అప్పుడు ఆ పట్టణ ప్రాకారము కూలును గనుక జనులు తమ ఎదుటికి చక్కగా ఎక్కుదురు అనెను. నూను కుమారుడైన యెహోషువ యాజకులను పిలిపించి, మీరు నిబంధన మందసమును ఎత్తుకుని మోయుడి. 7 యాజకులు యెహోవా మందసమునకు ముందుగా పొట్టేలు కొమ్ము బూరలను 7 పట్టుకుని నడువవలెనని వారితో చెప్పెను. మరియు అతడు, మీరు సాగి పట్టణమును చుట్టుకొనుడనియు యోధులు యెహోవా మందసమునకు ముందుగా నడువవలెననియు ప్రజలతో చెప్పెను. యెహోషువ ప్రజలకు ఆజ్ఞాపించిన తరువాత 7 యాజకులు పొట్టేలు కొమ్ము బూరలను 7 యెహోవా సన్నిధిని పట్టుకుని సాగుచు ఆ బూరలను ఊదుచుండగా యెహోవా నిబంధన మందసమును వారి వెంట నడిచెను. యోధులు బూరల ఊదుచున్న యాజకులకు ముందుగా నడిచిరి. దండు వెనుకటి భాగము మందసము వెంబడి వచ్చెను. యాజకులు వెళ్ళుచు బూరలను ఊదుచుండిరి. మరియు యెహోషువ, మీరు కేకలు వేయుడని నేను మీతో చెప్పు దినము వరకు మీరు కేకలు వేయవద్దు, మీ కంఠధ్వని వినబడనియవద్దు, మీ నోట నుండి ఏ ధ్వనియూ రావలదు, నేను చెప్పునప్పుడే మీరు కేకలు వేయవలెనని జనులకు ఆజ్ఞ ఇచ్చెను. అట్లు యెహోవా మందసము ఆ పట్టణమును చుట్టుకుని ఒక మారు దాని చుట్టూ తిరిగిన తరువాత వారు పాళెములో చొచ్చి రాత్రి పాళెములో గడిపిరి. ఉదయమున యెహోషువ లేవగా యాజకులు యెహోవా మందసమును ఎత్తుకుని మోసిరి. 7 యాజకులు పొట్టేలు కొమ్ము బూరలను 7 పట్టుకుని నిలువక యెహోవా మందసమునకు ముందుగా నడుచుచు బోరలు ఊదుచూ వచ్చిరి. యోధులు వారికి ముందుగా నడిచిరి. దండు వెనుకటి భాగము యెహోవా మందసము వెంబడి వచ్చెను. యాజకులు వెళ్ళుచూ బోరలు ఊదుచూ వచ్చిరి. అట్లు 2వ దినమున వారొక మారు పట్టణము చుట్టూ తిరిగి పాళెమునకు మరల వచ్చిరి. 6 దినములు వారు అలాగు చేయుచూ వచ్చిరి. 7వ దినమున వారు ఉదయమున చీకటితోనే లేచి 7 మారులు ఆ ప్రకారముగానే పట్టణము చుట్టూ తిరిగిరి. ఆ దినమున మాత్రమే వారు 7 మారులు పట్టణము చుట్టూ తిరిగిరి. 7వ మారు యాజకులు బోరలు ఊదగా యెహోషువ జనులకు ఇలాగూ ఆజ్ఞ ఇచ్చెను, కేకలు వేయుడి, యెహోవా ఈ పట్టణమును మీకు అప్పగించుచున్నాడు. ఈ పట్టణమును దీనిలో ఉన్నది యావత్తును యెహోవా వలన శపింపబడెను. రాహాబను వేశ్య మనము పంపిన తూతలను దాచిపెట్టెను కనుక ఆమెయు ఆ ఇంటనున్న వారందరూ మాత్రమే బ్రతుకుదురు. శపింపబడిన దానిలో కొంచెమైనను మీరు తీసుకుని నేడల మీరు శాపగ్రస్తులై ఇశ్రాయేలీయుల పాళెమునకు శాపము తెప్పించి దానికి బాధ కలుగచేయుదురు కనుక శపింపబడిన దానిని మీరు ముట్టకూడదు. వెండియు బంగారును ఎత్తడి పాత్రలను ఇనుప పాత్రలను యెహోవాకు ప్రతిష్ఠితములగును, వాటిని యెహోవా ధనాగారములో ఉంచవలెను. యాజకులు బూరలు ఊదగా ప్రజలు కేకలు వేసిరి. ఆ బూరల ధ్వని వినినప్పుడు ప్రజలు ఆర్భాటముగా కేకలు వేయగా ప్రాకారము కూలెను. ప్రజలందరూ తమ ఎదుటికి చక్కగా పట్టణ ప్రాకారము ఎక్కి పట్టణమును పట్టుకునిరి. వారు పురుషులనేమి స్త్రీలనేమి చిన్న పెద్దలనందరినీ ఎద్దులను గొర్రెలను గాడిదలను ఆ పట్టణములోని సమస్తమును కత్తివాత సంహరించిరి. అయితే యెహోషువ ఆ వేశ్య ఇంటికి వెళ్లి
మీరు ఆమెతో ప్రమాణము చేసినట్లు ఆమెను ఆమెకు కలిగిన వారినందరినీ అక్కడ నుండి తోడుకుని రండని దేశమును వేగుచూచిన ఇద్దరు మనుషులతో చెప్పగా వేగులు వారైన ఆ మనుషులు పోయి రాహాబును ఆమె తండ్రిని ఆమె తల్లిని ఆమె సహోదరులను ఆమెకు కలిగిన వారినందరినీ వెలుపలికి తోడుకుని వచ్చిరి. ఆమె ఇంటి వారినందరినీ వారు వెలుపలికి తోడుకొని ఇశ్రాయేలీల పాళెము వెలుపట వారిని నివసింపచేసిరి. అప్పుడు వారు ఆ పట్టణమును దానిలోని సమస్తమును అగ్నిచేత కాల్చివేసిరి. వెండిని బంగారును ఇత్తడి పాత్రలను ఇనుప పాత్రలను మాత్రమే యెహోవా మందిర ధనాగారములో ఉంచిరి. రాహాబను వేశ్య యెరికోను వేగుచూచుటకు యెహోషువా పంపిన దూతలను దాచిపెట్టి ఉండెను కనుక అతడు ఆమెను ఆమె తండ్రి ఇంటివారిని ఆమెకు కలిగిన వారినందరినీ బ్రతికనిచ్చెను. ఆమె నేటి వరకు ఇశ్రాయేలీల మధ్య నివసించుచున్నది. ఆ కాలమున యెహోషువా జనుల చేత శపథము చేయించి వారికిలాగూ ఆజ్ఞాపించెను, ఎవడు ఎరికో పట్టణమును కట్టించ పూనుకొనునో వాడు యెహోవా దృష్టికి శాపగ్రస్తుడగును. వాడు దాని పునాది వేయగా వాని జ్యేష్ఠకుమారుడు చచ్చును, దాని తలుపులను నిలువనెత్తగా వాని కనిష్ట కుమారుడు చచ్చును. యెహోవా యెహోషువాకు తోడై ఉండెను కనుక అతని కీర్తి దేశమందంతటను వ్యాపించెను.